ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వరుస క్రమంలో మూడవసారి ప్రధానమంత్రి కావడము 60 సంవత్సరాల తర్వాత అది ఒక చరిత్ర. ఆ ఖ్యాతి నరేంద్ర మోడీ గారికి దక్కింది. దేశంలోనే అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి మూడవసారి ప్రధానమంత్రి కావడము, అది దేశ చరిత్ర. నరేంద్ర మోడీ గారు ప్రజల యొక్క మన్ననలను పొందుతూ అభివృద్ధి, పేదల సంక్షేమము, వారు తీసుకున్నటువంటి సాహసపేత నిర్ణయాలు ప్రజలు ప్రజాస్వామికంగా మద్దతు తెలిపి వారిని గెలిపిస్తూ ఉంటే, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, నెహ్రూ కుటుంబం వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు, సహించలేకపోతున్నారు. రాహుల్ గాంధీ స్వయంగా విదేశాల్లోకి వెళ్ళి ప్రజలిచ్చిన తీర్పును శిరస వహించకుండా భారతదేశంలో ప్రజాస్వామ్యము లేదని, మూడోసారి గెలిచినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని చిన్నదిగా చేసి చూపించి ఏదో రకంగా వారి మీద నిందలు వేయడం పరిపాటిగా మారింది. కానీ నరేంద్ర మోడీ గారు మూడోసారి గెలిచిన తర్వాత 100 రోజుల్లోనే వారు ఇచ్చిన మాట ప్రకారంగా మొదటి 100 రోజుల్లోనే కొన్ని హిస్టారికల్ డెసిషన్స్, ఈ దేశము వికసిత్ భారత్ 2047లో మరి అభివృద్ధి చెందిన దేశంగా మారేదానికి మొదటి 100 రోజుల్లో ఒక రోడ్ మ్యాప్ వారు ఏర్పాటు చేసి ఒక ప్రగతి నివేదిక, 100 రోజులు మూడవసారి గెలిచినటువంటి 100 రోజుల్లో ప్రగతి నివేదికను కూడా పార్టీ పరంగా కూడా ప్రజల ముందుకు మేము తీసుకెళ్తున్నాం. ఇచ్చిన మాటకు అనుగుణంగా మోదీ ప్రభుత్వం పనిచేస్తున్న తీరుకు 6 గ్యారంటీల పేరు మీద గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాల్లో, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో ప్రజలు ఏ రకంగా వంచించి మోసం చేస్తుందో ఇవాళ ప్రజలు కల్లారా చూస్తున్నారు. మచ్చుకు కొన్ని రంగాల్లో ఈ 100 రోజుల్లో వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, అభివృద్ధి ప్రాజెక్ట్స్ మీ ద్వారా ప్రజల్లోకి ఈ నివేదిక సమర్పిస్తున్నాం. ఏమాత్రం కూడా ఇందులో వాస్తవం లేదని భావిస్తే కాంగ్రెస్సు లేదా బీఆర్ఎస్ ఏ పార్టీ అయినా దీని చర్చకు మేము సిద్ధమని చెప్పి కూడా నేను సవాల్ విసురుతా ఉన్నాను.